ఈ 137వ జయంతోత్సవం నిర్వహించుకుంటున్నటువంటి అవతార పురుషుడు కవిశేఖరుడు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు స్వయంగా మనకి కవిశేఖర డాక్టర్ ఉండలేశ గారి యొక్క పార్లమెంట్ సంబంధించినటువంటి డిబేట్స్ అదే విధంగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి రచనలు రెండు రచనల్ని వారి యొక్క స్వహస్తాలతో ఆవిష్కరించారు శ్రీ వెంకయ్యనాయుడు గారు మరి అటువంటి మహానుభావులు మన స్వామి మరి అటువంటి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి 137వ జయంతి కార్యక్రమానికి ఈ రోజున మన గౌరవ అతిథి మన జెఎన్టియు కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వ్యక్తిత్వం డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారు వైస్ ఛాన్సలర్ జెఎన్టియు సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాల్సినగా విజ్ఞప్తి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి 137వ జయంతి జరుపుకోవడానికి అందులో భాగస్వామిగా ఉండటం అన్నది చాలా ఆనందంగా ఉంది అలాగే మిత్రులు సూర్యబాబు గారు ఎప్పుడు కూడా వారు ఆహ్వానము ఎప్పుడు కూడా కాదనలేదు ఇక్కడే కాదు పిదాపురంలో కూడా కుమరాలేశ గారి యాక్టివిటీ ఏదైనా కూడా నాకు ఉండటం అన్నది నాకు చాలా ఆనందకరమైన విషయము అలాగే ఈ ఉమరాలేశ గారి జనం 1885 అలాగే 1945 వరకు వారు ఉండటం అన్నది వారి టైంలో వారి గురించి ఎంత చెప్పినా కూడా మీకు అందరికీ కూడా తెలుసు తరగదు అది అంటే స్త్రీ జనోద్ధరణ అన్నది చాలా ముఖ్యమైన విషయాల్లో అది కూడా ఒకటి అలాగే మనకి ఉమెన్స్ డే సెలబ్రేషన్ తొందరలో మార్చి 8 ఆ టైం కూడా జరుపుకోబోతున్నాము ఇందులో ఎన్నో విషయాలు సావిత్రిబాయి పూలే అనండి చాలామంది రాజా రామమోహన్ గారు అనండి అలాగే ఉమ్మడి ఆలేశ గారు అనండి ఎంతోమంది పెద్దవారు దానికి వారు ఏమేమి సేవలు చేశారు ఎలా అయితే ఉంటే స్త్రీ మహాశక్తిగా వారికి అండకాలుగా అన్నదండలతో పాటు ఎన్నైనా చేయాలని చెప్పి వారు ఎంతో భక్తి శ్రద్ధలతోనండి పూజ్యభావంతోనండి ఈ స్త్రీలందరికీ కూడా మంచి భావంతో ఉండి ఎలా చేయటం అన్నది ఎందుకంటే స్త్రీలందరూ ఒక హ్యాపీ కానీ సంతోషం కానీ కంఫర్ట్ జోన్ ఉంటే కనుక ఆ ఇన్స్టిట్యూటే కానీ లేకపోతే ఆ ఊరు కానీ ఆ దేశం కానీ ఎప్పుడు కూడా శుభం అవుతుందని చెప్పి మీకు అందరికీ తెలుసు అలాగే వారి విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరగటం అలాగే వారికి ఈరోజు జయంతి సందర్భంగా నేను కూడా రావటం అన్నది చాలా ఆనందకరమైన విషయము అలాగే బహుభాష కవిత అన్నారండి బహుముఖ ప్రజ్ఞాశాలి అనండి ఉత్తమ పార్లమెంట్ సభ్యు అనండి ఇవన్నీ కూడా ఒకే మనిషికి అన్ని రకాలుగా ఉండటం అన్నది దైవ సమామలు కానీ దావిత్వం అన్న వాళ్ళు కానీ జరిగే విషయాలు అలాగే మన ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమరాలేశ గారు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ఈ మంచి ప్రోగ్రామ్కి రావాలని చెప్పి అడగడంతో పాటు నేను కూడా మీ అందరం సమక్షంలో వారిని దర్శనం చేసుకోవడం పాటు వారికి పుష్పగుచ్చం ఇవ్వటం కూడా నాకు చాలా ఆనందకరమైన విషయము అలాగే ఊర్లో ఏదైనా కూడా మంచి విషయానికి కానీ అలాగే జయంతి పరంగా కానీ ఏదన్నా ఒక సిటీకి కానీ ఏదన్నా మంచి విషయము ఏదన్నా చేయాలంటే ముందుగా ఉంటానని చెప్పి అందరికీ మనవి చేస్తా ఇంకొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా నేను ముగిస్తున్నాను శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క షష్ఠ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్మాలేశ సద్గురు వరీల 137వ
జయంతోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ శ్రీ సచ్చినాన గారికి మన పేటం తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. ఈరోజు కవిశేఖర్ డాక్టర్ రొమ్ముల ఆలీషా 137వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవమ పీఠము వారికి సంబంధించిన వారు అలాగే సూర్యబాబు గారు ఎల్లమ్మ గారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. అంటే దీని గురించి వాస్తవంగా నాకేం తెలియదండి, ఇప్పుడే మన సూర్యబాబు గారు చెప్తే మేము తెలుసుకున్నాము. 550 సంవత్సరాల సుదీర్ఘ సనాతన ఘన చరిత్ర కలిగిన ఆర్ష సూఫీ సిద్ధాంత ప్రాతిపదికన ఆధ్యాత్మిక విద్యను సర్వమానవాళికి అందించాలని లక్ష్యంతో కృషి చేస్తున్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు ఆరవ పీఠాధిపతిగా ఎంతో కృషి చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదునుగా ఉత్తమ పార్లమెంటు సభ్యులుగా వారి జీవితకాలం ఆ పదవికి వెన్ను తెచ్చిన గొప్ప రాజకీయ నీతజ్ఞునిగా శ్రీ జన దీన జనోద్ధరణకు విశేష కృషి చేసి సమాజంలో అసమానతలు రూపుమాపిన సంఘ సంస్కర్తగా ఎన్నో కవి సమ్మేళనాల్లో శతావధానాలు చేసి ఎంతోమంది సంస్థానాధీశుల సత్కారాలు పొందిన తొలి తెలుగు ముస్లిం కవిగా 50కి పైగా గ్రంథాలు రచించి ది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారిచే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టా పొందిన వజ్రానికి గల అన్ని కోణాలకు తేజస్సు ఉన్నట్టు వీరిలో అనేక కోణాలు వారి రచనల ద్వారా ప్రసంగాల ద్వారా స్వాతంత్ర సమర సంఘం పూరించిన గొప్ప తీసాలి. అటువంటి మహోన్నత మూర్తి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ప్రస్తుతం పీఠాధిపతి ఉమర్ ఆలీషా ప్రస్తుతం వారు ద్వారా ప్రస్తుతం ఈ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయని చెప్పేసి సూర్యబాబు గారు చెప్పారు. అలాగే అది ఈ జిల్లాలో హెడ్ ఆఫీసు ఇక్కడ పిఠాపురంలో ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు వారి వారసత్వంగా వారి కుటుంబంలో వారు చేస్తుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతుంటారు అని చెప్తున్నారు. అంటే ఈరోజు ఒక కొత్తగా ఒకరి గురించి అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్దిగా తెలుసుకున్నందుకు ప్రత్యేకంగా, అలాగే ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు రావాలి కాకపోతే మాకు జిల్లాల విభజన ఈ కార్యక్రమంలో వేరే వేరే పనులు ఉండటం వల్ల రావడానికి కుదరక నన్ను పంపించారు. అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ తరాల వారికి ఈ ఉమర్ ఆలీషా అనేవారు ఇట్లా ఉన్నారని చెప్పేసి తెలియడానికి కృషి చేస్తూ మనమంతా ఇప్పుడంతా కొత్త కొత్తగా ఈ తరం వారికి ఇక్కడ ఈళ్ళ గురించి తెలుస్తుంటుంది, ఎవరో పుస్తకాల్లో చదివితే ప్రత్యేకంగా ఏదన్నా ఉంటే తప్పించి పేరు తెలియదు, కానీ ఎటువంటిది కార్యక్రమాల ద్వారా కొంత తెలుస్తుంది. అలాగే అందరికీ వీరి కార్యక్రమాలు ఇలా తెలియాలని వీళ్ళ కార్యక్రమాలు విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మన సూర్యబాబు గారి వీళ్ళ కమిటీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గారి యొక్క పాదాల దగ్గర పుష్పాలు అంజలి ఘటిస్తున్నారు. తాతయ్య గారి యొక్క ఆశీర్వాదం మనవలు పొందుతున్నారు స్వామి గారి యొక్క సోదరులు. ఈ పంచభూతాలన్నీ కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాయి. ముప్పై 37వ జయంతిని పురస్కరించుకొని మెమెంటోను అందజేస్తున్నారు, అలాగే స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా వారికి అందజేస్తున్నారు.